నమస్కారం అండి. కెరీర్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. పోస్ట్ ఆఫీసులలో కెరీర్ ఎట్లా ఉంటుందో చూసుకుందాం. భారతదేశంలో ఉద్యోగుల పరంగా రెండవ స్థానంలో ఉన్న సంస్థ ఏంటిది? పోస్ట్ ఆఫీసెస్. మోర్ ఓవర్ దాదాపు ప్రతి విలేజ్లో స్ప్రెడ్ అయి ఉన్న వ్యవస్థ. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ జాబ్స్ లెక్క కన్సిడర్ చేస్తారు వీటిని. వాటిని ఏమంటామంటే జీడిఎస్లు అంటాం, గ్రామీణ డాక్ సేవక్. అందులో రకరకాల పోస్టులు ఉంటాయి, బీపీఎం అని, మెయిల్ కెరీర్ అని. సో జీతాలు ఆ చేసే పనిని బట్టి కొంచెం కొంచెం మారుతుంటవి. సో ఇవెల్లా ఫిల్ చేస్తారు అంటే 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫిల్ చేస్తారు. సో ఆల్రెడీ చెప్పినట్టు ఇవి ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ జాబ్స్. అరౌండ్ ఇప్పుడు 2020లో వరంగల్ లాంటి సిటీలో ఒక 15,000 వస్తుంది శాలరీ. అంటే కొంచెం మారుతుంటుంది, 15,000, 12,000, 10,000 పని విధానాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఎం అనుకో, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, కొంచెం పెద్ద ఆఫీస్ అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 15,000 వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ అంటే ఓన్లీ బాయ్సే ఎలిజిబుల్, బాయ్సే చేస్తారని అనుకోకండి, లేడీస్ కూడా ఎలిజిబులే. సో పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ అనేది డిపార్ట్మెంటల్ జాబ్, పోస్ట్ మ్యాన్ జాబ్ అనేది డిపార్ట్మెంటల్ జాబ్స్లలో ఎంట్రీ లెవెల్ లాంటిది. సో వీటిని ఎట్లా ఫిల్ చేస్తారంటే, ఇంతకుముందు అయితే ఓన్లీ బీపీఎంలు అని చెప్పాను, జీడిఎస్లు అని చెప్పాను చూడండి, వాళ్ళు ఒక 3 ఇయర్స్ చేసుకొని ఎగ్జామ్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తే ప్రమోషన్ మీద పోస్ట్ మ్యాన్ జాబ్లు ఇచ్చేది. సో తర్వాత ఏం చేశారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాసుకుంటే మనం పోస్ట్ మ్యాన్గా కానీ పోస్ట్ ఉమెన్గా కానీ సెలెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఎంత ఉంది రఫ్గా శాలరీ అంటే అరౌండ్ 28,000 ఉంది వరంగల్ లాంటి సిటీలో అయితే. హైదరాబాద్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, హెచ్ఆర్ఏ మారుతుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్. యాజ్ యూ ఆల్ నో, పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి, బయటకు లెటర్లు పంచాలి, మనీ ఆర్డర్లు పంచాలి, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఫీల్డ్ వర్క్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్. పోస్టల్ అసిస్టెంట్ని ఎలా ఫిల్ చేస్తారు అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అని ఉంటుంది, అది సిహెచ్ఎస్ఎల్ అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. అందులో ఉన్న రకరకాల పోస్టులలో పోస్టల్ అసిస్టెంట్ అనేది ఒకటి. సో వీళ్ళ జీతం కూడా దాదాపు 28,000 ఉంటుంది వరంగల్ లాంటి సిటీలో, హైదరాబాద్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో కంప్లీట్గా అది ఫీల్డ్ వర్క్, సారీ ఫీల్డ్ వర్క్ కాదు ఆఫీస్ వర్క్, అంటే మనీ ఆర్డర్లు బుక్ చేయడము, పిఎల్ఐలు కట్టుకోవడము, డబ్బులు డిపాజిట్ చేసుకోవడము, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఉంటాయి. నెక్స్ట్ ఐపీఓ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. ఎస్ఎస్సి అని చెప్పినాం కదా ఇంతకుముందు, పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది, అదే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అందులో ఉన్న రకరకాల జాబుల్లో ఐపీఓ జాబ్ ఒకటి. సో ఇది ఇంకా కొంచెం బెటర్ అన్నట్టు, అరౌండ్ 50,000 అరౌండ్లో వస్తుంటాయి. ఏంటి మరి, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏందన్న చూసుకుంటే, సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుని కొంచెం జీతం తక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కొంచెం పని భారం కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఎలాంటి వేరే ప్రెషర్స్ ఉండవు, హ్యాపీగా నీ వర్క్ నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ లైఫ్ని. సో ఓవరాల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ ఇవి.